రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి పచ్చి గడ్డి ఎండి గడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరిద్దామని లేదు, ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం తెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నా? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. ఏంటి చెల్లయ్య చూస్తున్నావు? అతను వాడా? వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి పోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే ఆశటప్పేంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు పోటీలకేనా? గెలుద్దామనే. వాడు గెలుద్దామనే. వీడికి మేత ఎక్కువ మోత తక్కువ, వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ. దొందు దొందు మా రోజుల్లో అయితేరా. నువ్వా? పాతికిస్తావా? పాతికేంటి? పావల ఇస్తావా? పావల ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే? అదేగా అదే, నిన్ను చంపేస్తాన్రా. ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చాయి బావా, పిచ్చాయి. ఎడు, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు. బాబాయ్! ఏంటి దోస్తు దోస్తులా? మా బాబాయ్ గెలడం నేను చూడాలిగా. ఎవరు మీ బాబాయ్? అదిగో మిలమిలా మేసిపోతున్నాడే, అతనే మా బాబాయ్. ఆ బంట పయ్య, అతను గెలవడు. అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య, అతనే గెలుస్తాడు. గాజ్ బెంక్లా ఉన్నాడు, వాడేం గెలుస్తాడు? మా బాబాయే గెలుస్తాడు. లేదు, మా అన్నయ్య గెలుస్తాడు. మా బాబాయే గెలుస్తాడు. మా అన్నయ్య గెలుస్తాడు. అలాగా? మీ అన్నయ్య గెలుస్తాడా? సరే. ఏ ఎక్కడికి? దేవుడికి దండం పెట్టుకోవాలని. ఏమని? ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చిల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి. అమ్మో, ఇలా కూడా దండం పెట్టుకుంటారా? మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోదు నువ్వు. సరే, మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో. సరే. Let's go.